నమస్కారం అండి, నేను పేరు శ్రీదేవి. వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. నేను కొన్ని రోజుల నుంచి ఛానల్ నడపలేదండి, దానివల్ల ఇప్పుడు నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది. మధ్యలో హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందండి, నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. దానివల్ల నేను ఛానల్ ఆపేశాను, చేయలేకపోయాను. ఇప్పుడు మా టెరెస్ గార్డెన్ పైకి వచ్చాము మేము, మా పాప నేను. ఈ టెరెస్ గార్డెన్ అంతా నేను పని చేయక కొంచెం అంతా బాగా కలుపు మొక్కలు బాగా చెట్లు ఎండిపోయినాయండి. కొంచెం నేను ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకునేసి మీకు చూపిస్తాను. చెట్టు చూడండి, ఇక్కడ రెండు మిరప మొక్కలు పెట్టాను నేను ఇందులో. మరి అట్లాగే మళ్ళీ కొండగంటి కూర కూడా ఈ టప్లో పెట్టేసి రెండు మిరప మొక్కలు పెట్టాను. ఇది పూర్తిగా నేను పైకి రాక మొత్తం కలుపు వచ్చేసిందండి. ఇదంతా క్లీన్ చేద్దామని ఇప్పుడు నేను పైకి వచ్చానండి. ఈ కొండగంటి కూర మొత్తం తీసేస్తానండి. తీసేసి మళ్ళీ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఇంకా వేరే టప్లో పెడదామని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇదంతా గడ్డిలో ఉండిపోయింది కదా, ఇప్పుడు మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి. గడ్డి అంతా వెళ్ళదు బయటికి, గడ్డి అంతా ఒకేసారి. కొండగంటి కూర అంతా చూడండి ఎలా అయిందో, కొండగంటి కూర అసలు ఎంత బాగా అయిందో. అసలు మిరప చెట్టు చూడండి ఎలా కాయలు, అసలు చాలా బాగున్నాయండి. చాలా కాయలు ఉన్నాయి చెట్లకి. అంతే క్లీన్ చేసేసి మళ్ళీ ఇది వేరే దాంట్లో వేరే టప్లో పెడతానండి. ఇది 100 రూపీస్ గ్లాస్ టప్స్ అండి. ఇవి చాలా బాగుంటాయండి ఆ టెరెస్ గార్డెన్ పైన పెట్టుకోవడానికి. మొత్తం ఫస్ట్ ఆకు కూర అంతా తీసుకున్న తర్వాత అంతా క్లీన్ చేసేస్తానండి. టప్ తీసేసి మళ్ళీ అంతా ఫ్రెష్ గా మట్టి మంచిగా పోసి మళ్ళీ పెట్టుకుంటానండి. ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టు ఉంది చూడండి, ఇది తానంతట అదే వచ్చిందండి. ఇది గుండెగరడాకు అంటారు దీన్ని. ఇలా పువ్వులు ఉంటాయి దీనికి, ఇట్లా ఆకులు చూడండి, ఇలా ఆకులు ఉంటాయి. ఈ చెట్టు చాలా మెడిసిన్ చెట్టు అండి ఇది. ఇది మనము హెయిర్ ఫాల్ అయితే దీన్ని నూనెలో కాగబెట్టి, దీన్ని కొబ్బరి నూనెలో వేసి కాగబెట్టుకొని ఆయిల్ పెట్టుకుంటే తలకి చాలా హెయిర్ బాగా వస్తుందని అందరు అంటారండి దీన్ని. దీన్ని అరిసెమొలలకు కూడా దీన్ని నూరుకొని పొద్దున్నే తోక మిరియాలు ఉంటాయి కదండి, తోక మిరియాలు ఒక మనం ఒక 100 గ్రామ్ తెచ్చుకొని తోక మిరియాలు ఇన్ని ఆకులు వేసుకొని మెత్తగా నూరి మింగితే ఇవి అరిసెమొలలు కూడా కావండి. ఈ ఆకు చాలా మంచిదండి. నేను దీన్ని కూడా నేను తీసి వేరే దాంట్లో పెడతానండి. దీన్ని ఇప్పుడు చూపిస్తాను మీకు, తినండి. ఇప్పుడు ఇది అసలు చాలా గట్టిగా అయిపోయిందండి మట్టి. మేము నిన్న కాక మొన్న పోసినామండి నీళ్ళు, ఇందులో చాలా గట్టిగా ఉంది. అందుగురించి కొన్ని వాటర్ పోసేసి ఇందులో మనము ఒక 5-10 మినిట్స్ ఆగి ఈ కలుపు తీస్తే చాలా బాగా వస్తుందండి ఇది. అందుకే కొంచెం సేపు ఆగి మళ్ళీ తీస్తానండి. ఇప్పుడు చూడండి గడ్డి అంతా తీసేశానండి ఇందులో నుంచి, గడ్డి కలుపు మొక్కలు ఇప్పుడు మన కొనగంటి కూర అంతా తీసేశానండి, క్లీన్ చేసేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం మట్టి కూడా తీసేస్తానండి. ఇది చాలా ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు ఇందులో మట్టి కూడా తీసేస్తాను. ఎందుకంటే ఆకుకూరలు పెట్టేటప్పుడు బాగా మట్టి నిండా ఉండాలండి, తక్కువ ఉంటే ఆకుకూరలు సరిగ్గా రావండి. అది గురించి అప్పుడు ఎక్కువ పోసాము, కొంచెం తీసేసి దీనికి కంపోస్ట్ చేద్దామండి. ఇప్పుడు ఇది కంప్లీట్ గా తీయాలి అసలు. కానీ ఇప్పుడు మనం తీస్తే ఈ రెండు చెట్లు ఉన్నాయి కదండి మిరప చెట్లు, ఇవి అన్ని ఇప్పుడు ఖరాబ్ అయిపోతాయండి. ఇప్పుడు తీయకూడదు, అందుకని ఈ చెట్లు మనకు కాపు వస్తున్నాయి కాబట్టి మనం వీటికి సరిగ్గా పోదన చేసుకోవాలండి. చెట్లని కాయలు చాలా అసలు నేను పని చేస్తా ఉంటే రాలిపోతా ఉన్నాయండి అసలు. చాలా కంపోస్ట్ ఎలా అయిందో చూడండి. మేము మా ఇంట్లోనే కంపోస్ట్ చేసుకుంటాము ఇలా కూరగాయలకి. ఇలా 3 బకెట్లు పెట్టానండి నేను, 1, 2, 3 పెట్టాను. ఒక బకెట్ తర్వాత ఒక బకెట్లో వేస్తూ ఉంటాను నేను. మన ఇంట్లో కూరగాయలు అన్ని వెళ్ళినవి అన్ని తెచ్చి దీంట్లో చూడండి ఎలా చింత చెట్టు మొలిచాయో. అసలు దానిపై నుంచి చెక్క పొడి వేసానండి దీని నుంచి. ఇలా నేను 3 హెయిర్స్ నుంచి నడుపుతున్నానండి ఈ టెరెస్ గార్డెన్ చేస్తున్నాను. కానీ నేను వీడియోలు పెట్టలేకపోయానండి, నేను పెట్టలేదు.
ఇలా అన్ని చెక్క పొడి వేసేసి కొంచెం వాటర్ వేసి చల్లాలండి. మన ఇంట్లో వెళ్ళిన చికెన్ కిచెన్ కంపోస్ట్ కంప్లీట్ గా తీసుకొచ్చేసి అన్ని ఇందులో వేసేసుకోవాలి. ఏది పడేయొద్దండి. మళ్ళీ ఇక్కడ చెట్లు తీసినవి కూడా పడేయకూడదు. ఈ చెట్లు అన్ని అండి ఎదుగండి. ఎంత బాగా అయింది చూడండి, కంపోస్ట్ చాలా బాగా అయింది. ఇది ఇది 2 మంత్స్ అవుతుందండి. ఇది 2 మంత్స్ కంప్లీట్ గా అయింది, అందుకే మట్టి అయిపోయిందండి మొత్తం. ఇది కంపోస్ట్ ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి చెట్లకు వేద్దామండి. మనం ఆ 2 మిరప చెట్లకు అయితే ఇప్పుడు ఫస్ట్ వేస్తాను, తర్వాత వేరే చెట్లకు వేస్తాను. తర్వాత కాయలు ఉన్నాయి అసలు. ఇది మనం అక్కడ నుంచి తెచ్చుకున్నాం కదండి కంపోస్ట్, ఇప్పుడు మన ఇంట్లోనే రెడీ చేసిన కంపోస్ట్ చెట్లకి ఇట్లా దగ్గర వేసుకోవాలండి. కొంచెం ఇట్లా ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం మట్టి చల్లేసుకోవాలండి పైనుంచి. కంపోస్ట్ చాలా బలం ఇస్తుందండి. ఫస్ట్ అయితే అంత కోకో పీచు అంత వెర్మి కంపోస్ట్ అన్ని వేప పిండి అన్ని వేసి చెట్లు పెట్టేవాళ్ళమండి మేము. ఇప్పుడు అంత మన కంపోస్ట్ ఎక్కువైపోయిందండి ఇంట్లోనే. నేను అది కాక సరిగ్గా చెట్లు పెట్టాక అంత కంపోస్ట్ ఎక్కువైపోయిందండి. అంటే దీనికి ఇంకా వాటర్ పోసుకోవాలండి. దీనికి ఇట్లా ఏర్లు చాలా ఉన్నాయండి. ఇంకా పొన్నగంటి కూర ఏర్లు చాలా ఉన్నాయి లోపల. అంతే అండి, ఇంకా ఈ చెట్లు ఇంకా చాలా బాగా అవుతాయండి. వచ్చేసిందండి ఇంకా గ్రీన్ టీ తాగడమే. ఇప్పుడు మనం కూర్చొని మనం ఇంట్లోనే కూర్చొని టీ తాగే బదులు ఇలా అప్పుడప్పుడు మనం కొన్ని చెట్లు పెట్టుకొని టెరెస్ పైన మనం ఇలా పైకి వచ్చి కొంచెం చెట్లతో పని చేసి మనం టీ తాగడం అది చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ వీడియో ఇంతేనండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇదేవి చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం.